వర్షాకాలంలో రాగితో వెజ్ సూప్ తయారీ ఎలా చేద్దామో చూద్దాం. చల్లని సాయంకాలం పూట రాగితో వెజ్ సూప్ ట్రై చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేడయ్యాక జీలకర్ర వేయాలి. చిన్నగా తరిగిన క్యారెట్, బీన్స్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పచ్చి బఠానీలు వేసి వేయించాలి. అందులో ఉప్పు, మిరియాల పొడి వేసి 2 కప్పులు నీళ్లు పోసి 10 నిమిషాల పాటు ఉడికించాలి. 1 కప్పు నీళ్ళలో ఉండలు లేకుండా రాగిపిండిని కలిపి మరుగుతున్న మిశ్రమంలో వేయాలి. మరో 10 నిమిషాల పాటు సన్నని మంటపై మరిగించి కొత్తిమీర చల్లుకొని దించేస్తే రాగి వెజ్ సూప్ రెడీ.